లో మోస్ట్ క్రేజియస్ట్ మూవీ అంటే ఎవరైనా స్పిరిట్ పేరే చెబుతారు యానిమల్ లాంటి వైల్డ్ మూవీ తరువాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా కావడంతో స్పిరిట్ మీద భారీ అంచనాలున్నాయి ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెంచేసే అప్డేట్స్ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్నాయి నిమల్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని అనౌన్స్ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ఫస్ట్ టైం ప్రభాస్ ని యూనిఫామ్ లో చూపించబోతున్నామంటూ ఫస్ట్ అప్డేట్ తోనే సినిమా మీద అంచనాల్ని పెంచేశారు అంతేకాదు డార్లింగ్ రూత్లెస్ కాప్ గా కనిపించబోతున్నారని చెప్పారు సందీప్ తాజాగా ఈ మూవీకి సంబంధించి మరొక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నారట పదిహేడేళ్ల క్రితం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యోగి సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించారు మళ్లీ ఈ కాంబో రిపీట్ అవ్వలేదు ఇన్నేళ్లకు మళ్లీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది స్పిరిట్లో కీలకమైన అతిథి పాత్రలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారన్నది ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్న మరొక క్రేజీ అప్డేట్ గతంలో ఒకటి రెండు సినిమాల్లో చిరు గెస్ట్ రోల్స్లో కనిపించినా అవి తన ఫ్యామిలీ ఫ్యాన్స్ కోసమే చేశారు ప్రభాస్ సినిమాలో చిరు గెస్ట్ రోల్ విషయంలో ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్లో డిస్కషన్ జరుగుతోంది గతంలో చాలా సందర్భాల్లో తాను చిరు అభిమానిని అని చెప్పిన సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ కోసం ఎలాంటి గెస్ట్ రోల్ డిజైన్ చేశారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది స్పిరిట్ సినిమా కాస్టింగ్ విషయంలో సందీప్ ప్లాన్ మామూలుగా లేదు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నెగిటివ్ రోల్లో కనిపిస్తారన్న టాక్ ఉంది చిరుతో పాటు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట ఈ అప్డేట్స్తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధమే లేకుండా వరుసగా సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అవ్వడంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్ మళ్ళీ బిజీ అయిపోతున్నారు అల్లుడు శ్రీని సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్ స్టార్టింగ్ నుంచి భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పటివరకు కెరియర్ లో బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ హిట్ ఒక్కటి కూడా పడకపోవడంతో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయారు రీసెంట్ గా ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు భారీ ఆశలు పెట్టుకున్న రీమేక్ డిజైన్ డిజాస్టర్ అయింది దీంతో షార్ట్ బ్రేక్ తీసుకున్న బెల్లంకొండ హీరో మళ్ళీ టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు వరుస సినిమాలను లైన్ లో పెట్టి బిగ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు ప్రజెంట్ నాలుగు డిఫరెంట్ జోన్ లో నాలుగు సినిమాలు చేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న టైసన్ నాయుడు వర్క్ ఆల్రెడీ పూర్తయింది పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న భైరవం వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉంది మరో రెండు సినిమాల వర్క్ లో బిజీగా ఉన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో ఒక మిస్ట్రీ హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు బైరెడ్డి లుధీర్ దర్శకత్వంలో ఒక అడ్వెంచరస్ ఫ్యాంటసీ డ్రామాలో నటిస్తున్నారు ఈ సినిమాలతో తిరిగి ఫామ్ వచ్చేందుకు కష్టపడుతున్నారు ఖైదీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ఒక్కో సినిమాని ప్రీవియస్ మూవీతో కనెక్ట్ చేస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని బిల్డ్ చేసుకున్నారు ఇప్పటికే టాప్ స్టార్స్ తో గ్రాండ్ గా కనిపిస్తున్న ఈ యూనివర్స్ ని ఎప్పుడు ముగించబోతుంది అన్నది కూడా రివీల్ చేసేశారు ఈ యాంగ్ డైరెక్టర్ ప్రెసెంట్ రజనీకాంత్ హీరోగా కూలీ సినిమాను తెరకెక్కిస్తున్న లోకేష్ కనకరాజ్ ఆ సినిమా ఎల్సీయు లో భాగం కాదని తేల్చేశారు కూలీ కథని రజనీకాంత్ కోసమే స్పెషల్ గా డిజైన్ చేశామని ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఏవీ యూనివర్స్ లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ లేదని అన్నారు అంతేకాదు తన నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు లోకేష్ కూలీ షూటింగ్తో పాటు ఖైదీ పార్ట్ టూ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిందని చెప్పారు నెక్స్ట్ స్టార్ట్ చేయబోయే సినిమా అదే అని క్లారిటీ ఇచ్చేశారు అంతేకాదు ఖైదీ టూ తర్వాత రోలెక్స్ మూవీ కూడా ఉంటుందన్నారు లోకేష్ లియో టూ చేయాలన్న ఆలోచన కూడా తనకు ఉందన్న లోకేష్ విజయ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశానన్నారు అంతేకాదు ఎల్సీయు ముగింపు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు ఈ యంగ్ డైరెక్టర్ విక్రమ్ టూతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని ముగిస్తానన్నారు లోకేష్ ఆ సినిమాని అవెంజర్స్ తరహాలో భారీ స్టార్ క్యాష్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు కమల్ హాసన్ తో పాటు కార్తీ సూర్య ఫహద్ ఫాజిల్ విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉంది అప్పటికి విజయ్ మనసు మార్చుకుంటే లియో పాత్రను కూడా విక్రమ్ టూలో చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు లోకేష్ కనగరాజ్ స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ కెరీర్ స్టార్టింగ్ లో ఆడియన్స్ ని మెప్పించడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి కానీ ట్రెండ్ మార్చి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక హీరోగా సత్తా చాటుతున్నారు చోటా బీ స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ స్టార్ ఇమేజ్ అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు కమర్షియల్ హీరోగా ప్రూఫ్ చేసుకోలేకపోయినా నటుడిగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వరుసగా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ లో బయోగ్రాఫికల్ మూవీస్ కు కేర్ ఆఫ్ గా మారుతున్నారు అభిషేక్ గతంలో గురు సినిమాలో బిజినెస్ టైకూన్ అంబానీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ పాత్రలో నటించారు అభిషేక్ ఆ సినిమాలో చోటాభీ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది తర్వాత బిగ్ బుల్ బాబ్ బిస్వాస్ లాంటి సినిమాల్లోనూ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లో కనిపించారు రీసెంట్ గా ఘూమర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన అభిషేక్ మరో సక్సెస్ సాధించారు ఓ చేయి కోల్పోయిన అమ్మాయి కోసం ఒక కోచ్ చేంజ్ చేశాడన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఘూమర్ థియేట్రికల్ పర్లేదనిపించిన ఓటీటీలో మాత్రం బిగ్ హిట్ అయింది తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీని లైన్లో పెట్టారు అభిషేక్ తన వల్ల బాధపడ్డ వారికి క్షమాపణ చెప్పాలనుకునే వ్యక్తి కథతో తెరకెక్కిన సినిమా ఐ వాంట్ టాక్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా అభిషేక్ లో మరో మైల్ స్టోన్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్ గ్లామర్ డాల్గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీ కృతి సనన్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ బీటౌన్లో సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ బ్యూటీ అంతేకాదండోయ్ తన లైఫ్ చేసిన గుర్తు చేసుకుంటున్నారు కెరియర్ స్టార్టింగ్ లో కాస్త తడబడినా ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకున్నారు సనన్ అయితే ఈ క్రెడిట్ అంతా ఆ ఒక్క సినిమాదే అంటున్నారు ఈ బ్యూటీ గ్లామర్ హీరోయిన్ గా కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో రిస్క్ చేసి మరీ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు క్రితీ సనన్ కెరియర్ ఎర్లీ డేస్లోనే ప్రెగ్నెంట్ ఉమెన్ గా ఒక చిన్న బాబు తల్లిగా కనిపించేందుకు ఓకే చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు కృతి అయితే ఆ రిస్కే ఇప్పుడు క్రితిని స్టార్ లీగ్ లో నిలబెట్టింది మిమీ సినిమాలో ఛాలెంజింగ్ రోల్లో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నారు అయితే అప్పట్లో తాను తీసుకున్న ఆ డెసిషన్ ఇప్పటికీ తన కెరియర్ ను నిలబెడుతుందన్నారు కృతి సనన్ మిమీ సినిమా నటిగా తనకెంతో మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆ తర్వాత కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసే ఛాన్స్ ఉన్న రోల్సే ఎక్కువగా తన దగ్గరకు వస్తున్నాయన్నారు కథ నచ్చి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే డీ గ్లామ్ లుక్ లో కనిపించేందుకు రెడీ అంటున్నారు ఈ బ్యూటీ సో ఫ్రెండ్స్ చూసారుగా ఇవి వాటి సైన్మా టూ పాయింట్ టూ ముచ్చట్లు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్